ఉపాధ్యాయుడు కాదు, నీచ కీచకుడు. విద్యార్థినిల జీవితాలతో చెలఘటమాడుతున్న ఎవడి ఉల్లూరి మల్లీశ్వరరావు. ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థినులను, వారి తల్లులను లైంగిక వేధింపులు. కీచకుడు బారిన పడిన వందలాది మంది విద్యార్థినులు. కేసును తప్పుద్రోవ పట్టించిన పోలీసులు, చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. తల్లిదండ్రులు దైవంతో సమానం, ఆ తర్వాత అంతటి స్థానం ఆచార్యుడిది. అంటే ఉపాధ్యాయుడిని కూడా దైవంతో పోలుస్తాం మన భారతదేశంలో. టీచర్స్కు అంతటి విలువ, గౌరవం ఉంటుంది. తల్లిదండ్రులు తమ బిడ్డలకు జన్మనిస్తే ఉపాధ్యాయుడు మంచి బుద్ధి, మంచి నడవడిక, విద్య నేర్పించి ప్రయోజకులను చేస్తారు. తమ వద్దకు వచ్చే పిల్లలను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంటుంది. అంతటి గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఒకడు ఆ వృత్తికే కళంకం తెస్తున్నాడు. ఇతగాడికి ఇప్పటికే 2 పెళ్లిళ్ళు కాగా, అదే స్కూల్లోని కన్న బిడ్డల్లాగా చూసుకోవలసిన విద్యార్థినిల పట్ల కామంతో కన్ను మిన్ను కానక విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, తన కోర్కెల కోసం విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తూ మానసికంగా హింసిస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి వాళ్లని కీచకులతో పోలుస్తారు. కానీ చిన్నపిల్లలపై లైంగిక దాడులు చేసే ఇలాంటి వాళ్లు కీచకుడు కంటే నీచులు. నిజంగానే పక్కగా ఉన్నా. మీరు ఒకన్నటి చెప్తున్నారు సార్. నేను ఎలాగ లావుగలేనులే, నా సమస్యలు వల్ల నేను అలా తయారైంది. నీకేమున్నాయి, నువ్వు సంతోషంగా తినాలి కదా. నేను తింటాను సార్. ఏమి తినవు? వస్తావా అలా లాస్ట్ బెంచ్కెళ్ళి కూర్చుంటావా, ఏదో చాక్లెట్లు తింటావు ఏమో, అలా గడిపేస్తావు. నేను ఇదిగో ఈ ఫోన్ కాల్, ఈ చాటింగ్, పక్క వాళ్ళకి గానీ ఇంకొకరికి గానీ నేను చెప్పను. నాకు ఎందుకు ఇది? మనం ఇదే మాట్లాడుకుంటున్నాం, ఇది స్కూల్కి సంబంధించిన విషయం కాదు కదా. ఓకే సార్. అవునా? బుక్ ఏమో పోయింది సార్. నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ కి ఏమీ చెప్పకు. మన ఇంగ్లీష్ టీచర్ స్టార్ట్ చేస్తున్నాడు, మెసేజ్లు పెడుతున్నాడు. అవసరమైతే మెసేజెస్ అన్ని డిలీట్ చేస్తా ఉండి ఈ రోజుకి రోజు. ఎందుకని మంచిది. ఇంకా ఇంకేం లేదు సార్. అయితే నైట్ 9 కల్లా వీలుంటే స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. నీకు వీలుంటే. ఇంకేం లేదు సార్. ప్రొఫైల్ ఫోటో, నీ ప్రొఫైల్ పిక్చర్ పెట్టొచ్చు కదా అది వాట్సాప్ లో. నాది పెట్టండి సార్. నేను ఎప్పుడు ఏ. హలో సార్. చెప్పు. వాట్సాప్ లో పెడతాను సార్. అయితే మీకు ఇప్పుడు నువ్వు మాత్రం నేను చాలా దూరం పెట్టేస్తాను. మరి ఏంటో రీజన్ తెలియదు కానీ చాలా దూరం పెట్టేస్తాను. నన్ను ఫ్రెండ్స్ అందరూ ఒంటరిగా మాట్లాడడం మానేసారు. అక్కడ మానేసి ఫోన్ లో అయినా కనీసం ఒక మెసేజ్ బాగున్నారు సార్, తిన్నారు సార్ అని కూడా లేదు కదా. రానా? పర్వాలేదు, ఇప్పుడు ఏమవుతుంది కదా. అసలు బయటికి కూడా అడిగట్లేవారు సార్ నన్ను. అబ్బో, పొద్దు వాట్సాప్ లో అప్పుడప్పుడు మెసేజ్ అయినా పెట్టచ్చు కదా. ఫోన్ దగ్గర లేదు కదా సార్. అబ్బా, ఓ చిన్న ఫోన్ ఏమన్నా సార్, చిన్న ఫోన్ ఏమన్నా. నువ్వు ఫోన్ చేస్తావు, మెసేజ్ పెడతావు, రోజు చూస్తానే ఉంటున్నాను. ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి నేనే కాల్ చేశాను కదా. ఓ ఫోటో పెట్టచ్చు కదా. ఏంటి సార్? ఓ ఫోటో పెట్టచ్చు కదా, ఒక ఫోటో. ఏ చాలా ఇవాళ డేట్ వచ్చింది, రేపు వెళ్ళండి. 3 డేస్? అంతేండి. ఓకే. ఇంకా 3 డేస్ సాయంకాలానికి నాకు క్లోజ్ అయిపోద్ది, ఏం కావాలన్నమాట. ఓకే. ఇంకా ముద్దు పెడతావేమో నైట్ అనుకున్నాను కానీ ముద్దు పెట్టలేకపోయా. ఈ రోజు పెడతావా? ఇంకో విషయం మర్చిపోయాను. ఈ రోజు అయితే ఏంటి, రోజుకో విషయం చెప్తున్నారండి బాబు. నాకు నొప్పి వచ్చేస్తుంది, నేను తట్టుకోలేను అసలు. ఇప్పటికే సగం తట్టు. ఈ వేరే మీకు ఛాన్స్ రేపు నుంచి అయితే చెప్పలేండి నేను, ఎందుకంటే మాట్లాడి ఛాన్స్ కూడా ఉండవు. అంటే పిన్ని గారు ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతారా? పిన్ని వాళ్ళు ఊరు వెళ్తారు, ఇంక ఇక్కడ రాను నేను. ఇంటికి చాలా దేశం వెళ్ళిపోతారు అండి. నాను మా ఇంటి దగ్గర అంటే ఇంక మా అమ్మ వాళ్ళకు. అవునవును, మాట్లాడకూడదు. అయితే వాట్సాప్ లో మెసేజ్లు పెడతారు కదా, పొన్ను ఉండిపోవచ్చు కదా నాతో. నువ్వు ఉండిపోవచ్చు కదా పోనీ, ఎక్కడికి వెళ్ళిపోతానని చెప్పి వచ్చేసాయి. ఇంకా అలాంటి ఉంటారు ఏంటండి, ఇప్పుడు నేను అక్కడ అయితే ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఎలా ఉన్నా అడగరు. అవును, నాకు చూడిద్దరు అమ్మాయిలు ఉన్నారా, అదే ఇబ్బంది అయిపోయింది. వాళ్ళకి చూసుకోవాలి కదా.
ఇక వివరాల్లోకి వెళితే, ఈ నీచుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పలగుప్తం మండలంలో ఎస్ యానాం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉల్లూరి మల్లేశ్వరరావు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా బడియీడు ఉన్న పిల్లలందరూ బడికి వెళ్లాలి అనే ఉన్నతమైన ఆశయంతో ప్రతిష్టాత్మకంగా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం అందరికీ విదితమే. కానీ ఈ అమ్మఒడి పథకం కోసం సేకరించిన విద్యార్థినుల తల్లుల ఫోన్ నెంబర్లను సేకరించి విద్యార్థినులను మరియు వారి తల్లులను ట్రాప్ చేసి వీడి ఒడిలోకి లాక్కుంటున్నాడు. మొబైల్ ఫోన్లు లేని విద్యార్థినులకు ఆన్లైన్ క్లాసుల కోసం అనే వంకతో కొత్త ఫోన్ కొనివ్వడం, ఆ తర్వాత వారితో చాటింగ్లు, ఫోన్ సంభాషణలు జరిపి వలలోకి లాక్కోవడం ఇతగాడికి అలవాటుగా మారిపోయిందని, గతంలో కూడా అతడు పనిచేసిన పాఠశాలలో విద్యార్థినులను వేధింపులకు గురి చేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయని గ్రామస్తులు చెప్తున్నారు. ఇతగాడిపై అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో పూర్తి ఆధారాలతో యువతి ఫిర్యాదు చేసింది. కానీ అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కోర్టు కానిస్టేబుల్ గుత్తుల నాగశివశంకర్ మరియు మరికొంతమంది పోలీస్ అధికారులు లంచాలు రుచిమరిగి ఫిర్యాదురాలు ఇచ్చిన కేసును తారుమారు చేశారని, ప్రజలను రక్షించే బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తున్న రక్షక భటులు నిందితుడు వద్ద నుండి లంచాలు తీసుకుని న్యాయాన్ని భక్షిస్తున్నారని బాధితురాలు వాపోయింది. ప్రభుత్వాలు మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా ఇలాంటి వాళ్లు అలాంటి చట్టాలను డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది లంచగొండిలకు లంచాలు ఇచ్చి సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతూ మళ్లీ మళ్లీ ఇదే తరహా కామక్రీడలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని బాధితురాలు పేర్కొంది. ఆధార్ కార్డు కావాలి జిరాక్స్. ఆధార్ కార్డు అండి, వాట్సాప్ లో పెట్టండి. పొద్దున్న పది కొట్టుకుండి. అలాగే దూరం ఉంటే పర్లేదు ఏంటో పర్లేదు పర్లేదు సార్. అయితే రేపు ఇంకా అంటే మీకు అమౌంట్ ఇవ్వటానికి రావాలి కదా రేపు. సరే ఓకే. అంటే ఇప్పుడు ఏమన్నాడంటే ఆయన ఇతనికి కరోనా వచ్చిందండి మళ్ళీ. ఓకే సర్టిఫికెట్ ఉన్నా మరి సెలవు కలిసి వస్తుంది కదా అన్నాడు. అంతే కదా. అంతేండి మరి. ఇప్పుడు సీఏ గారు వెంటనే మా ఊరికి ఫోన్ చేస్తారు. సరే మీరు వేసారు అండి లేటర్ గారు అప్ చెప్పారు అని చెప్పండి. రాజోల్ లేటర్ గారు అప్ చెప్పారు నేను కాదు అని చెప్పండి. ఓకే అర్థమా. ఎవరు నేను ఎవరితో మాట్లాడాలి అలా మాట్లాడితే ఏమక్కర్లేదు. మీరు ఎవరితో మాట్లాడకండి. మనకి చేసేది రాజోల్ లేటర్ గారు అని చెప్పండి. ఎవరైనా అడిగితే ఉల్లింగి సత్యబాబు ఎంటర్ అవ్వకుండా చూడిపోసు. వాడు ఎంటర్ అయ్యాడంటే మనకి బెయిల్ రాకుండా చేస్తాడు. ఊర్లోనండి అది ఆడవిడండి బొగ్గులంజోడికి క్లాస్ కూడా పాస్ అవ్వలేదు అది. అన్ని చూద్దామంటే ఒకసారి ఫోటో పెట్టండి సార్. పెడతాను ఇప్పుడు ఉందా దీనికి ఉందా నెంబర్ ఆయన పెట్టిన. ఓకే పెడతాను పెడతాను. నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది బాస్ అది చాలా అనమాట. మీకు చెప్తాను కదా నేను ఎన్ని అయిపోయినా ఇది ముందర ఈ ముళ్ళకంట దాటాలి మీరు. అవును బెయిల్ రావాలి సార్ ఫస్ట్. ఏం చేయాలని మీకు బెయిల్ రావాలి. అవును బెయిల్ వచ్చిన తర్వాత మనం ఏదైనా సరే సార్ మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. ఇంకేం మాట్లాడను. రేపు ఇస్తాను సార్. అమౌంట్ కూడా రెడీ చేస్తాను రేపు. ఓకే మాస్టర్ అర్జెంటుగా మీరు ఒక ఫోటో ఆధార్ కార్డు జిరాక్స్ ఓకే తీసుకుని 12,000 రూపాయలు క్యాష్ తెచ్చుకుని అర్జెంటుగా గంటలో వచ్చేయాలి. ఎక్కడికి మన ఇంటికి వస్తే ఎస్ఐ గారిని కూడా ఇక్కడ రప్పించేస్తాను. ఎలా అంటే ఎలా మాట్లాడానంటే అంటే ఎస్ఐ గారు ఎందుకు ఇప్పుడు అర్జెంట్ గా అంటున్నానంటే ఎస్ఐ గారు రేపు నుంచి సెలవు. ఓకే ఏం రేపు నుంచి సెలవు సంక్రమం. నువ్వు లాయర్ నీతో మాట్లాడమన్నది నన్ను లాయర్ గారితో మాట్లాడమన్నారు. ఓకే లాయర్ గారితో కూడా మాట్లాడండి సార్ మీరు ఇలా వేసారు కదా దాన్ని మీరు సోమవారం విత్డ్రా పెట్టేసి వేయండి దానికి నాట్ ప్రశ్న ఏమంటారన్నమాట అది వేసుకోండి మీరు. ఓకే తర్వాత మా వాడు 490 ఆయన ఏం చెప్పాడు 498 ఒకటి 313 ఒకటి తీంచే శంకరు 498 ఉండేటట్టు. అలాగండి ఉండేటట్టు నువ్వు దాచిపెట్టి వస్తాను నేను. ఓకే అతను క్యాష్ వెళ్ళిపోమని చెప్పేసి చెప్పాడు. ఇతను డైరెక్ట్ ఇచ్చాడు. ఓకే ఎవరు ఎస్ఐ గారు ఎందుకు మీరు మీరు ఉండేది 2 నిమిషములు మాత్రమే. ఓకే అలాగే అలాగే పైగా ఇప్పుడు చెప్పిందండి ఇప్పుడు పైగా
నేను అక్కడ ఏమంటానంటే దూరంగా ఉండబోయా నువ్వు సంతకం పెట్టి తెలిపో అంటున్నమాట. అంతే మనం ముందర అక్కడికి వెళ్తాం తర్వాత సంతకం పెట్టిన తర్వాత వెళ్తాం లేదు. అంతే ఓకే థ్యాంక్ యూ. అరగంటలో ఉంటాను నేను కరెక్ట్ గా అరగంట. మీ చేతి శానిటైజర్ మొదలు తెచ్చుకోండి. ఎంత మీరు తొందరకు వస్తే అంత మంచిది, ఎందుకంటే వీళ్ళు సాయంత్రం అయిపోతే అందరూ వచ్చేట అందరికి తెచ్చిపోతుంది. అలాగే 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 సార్. మా రిజిస్టర్ తీసి సంతకం పెట్టించి స్వామియావా సంతకం పెట్టి దూరంగా ఉండి అయ్యి అంటే అంతా అవుతుంది. అలాగే సార్. అంటే కోవిడ్ వచ్చిందని చెప్పేసి అలాగే అండి. అలాగే సరే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ. ఒక ప్రక్క ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం నిర్భయ దిశ లాంటి చట్టాలు చేస్తుంటే, అటువంటి చట్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన ఉపాధ్యాయుడే ఇటువంటి తరహా అత్యాచారాలకు పాల్పడటం క్షమించరాని నేరం. ఇటువంటి నీచ గురువును ఇంకా ఉద్యోగంలో కొనసాగిస్తూ విద్యాశాఖ అధికారులు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నీచ గురువును కఠినంగా శిక్షించలేకపోతే మొత్తం విద్యా వ్యవస్థకే కళంకం వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి వాళ్లను చూసి మరింత మంది నీచ కీచకులు బయలుదేరి సమాజంలో ఉన్న మహిళలకు రక్షణ లేకుండా చేసే ప్రమాదం పొంచి ఉందని, ఇలాంటి నీచులను ఉద్యోగం నుంచి శాశ్వతంగా నిర్మూలించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కావున ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇలాంటి నీచులపై సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ప్రజలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.